గ్రామాల అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ లో 7 లక్షల రూపాయల మండల పరిషత్ సాధారణ నిధులతో ఒడ్డెర కాలనీలో 2 సీసీ రోడ్ల నిర్మాణ పనులు, అలాగే 6 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించబోయే మురుగు కాలువ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్, సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలిలు ముఖ్య అతిథులుగా హాజరై పనులను ప్రారంభించారు. పల్లె ప్రగతిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎన్నో నిధులు వెచ్చిస్తుందన్నారు. ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్ గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గ్రామాలు సర్వాంగ సుందరంగా ఉండేందుకు ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని, రాబోయే రోజుల్లో మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో మండల పరిషత్ సాధారణ నిధుల నుంచి ఒడ్డెర కాలనీలో 2 సీసీ రోడ్లు డ్రైనేజీతో సహా 2 సీసీ రోడ్లు నిర్మాణం కొరకు భూమి పూజ చేయడం జరుగుతుంది. గ్రామాలన్నీ ముందంజలో ఉండాలని పల్లె ప్రగతి, పల్లె ప్రకృతి వనం కానీ, శ్మశాన వాటికలు కానీ, డంపింగ్ యార్డులు కానీ, తర్వాత సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, మరి మౌలిక సదుపాయాలు అయితే ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనం పల్లెల అభివృద్ధి కొరకు కేటాయిస్తుర్రో దానిలో భాగంగానే మన మండల పరిషత్ ఇవి అంటే గత పాలకవర్గంలో నుంచి వచ్చిన ఫండ్సే మనకు, ఏంటంటే ఎలక్షన్ కోడ్ వల్ల, తర్వాత కరోనా వల్ల ఈ పనులు చేయలేకపోవడం జరిగింది.